మతాల మీదే భారతదేశం ఇంత గుండెల్లోకి తీసుకొని తీసుకుంటే అలాంటి నేల మీద హిందూ దేవతలైన అయ్యప్ప స్వామి మీద గాని సరస్వతి దేవి మీద గాని ఆంజనేయ స్వామి మీద గాని రకరకాల వ్యక్తులు తిడతా ఉంటే అక్కడెక్కడో తమిళనాడులో సనాతన ధర్మాన్ని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను హిందువుని, నా మతాన్ని నేను ఆరాధిస్తాను, ముస్లిం మతాన్ని, క్రీస్తు మతాన్ని, క్రైస్తవ మతాన్ని, బౌద్ధాన్ని నేను గౌరవిస్తాను. ఇది సనాతన ధర్మం తాలూకు చాలా గొప్ప లక్షణం. ఇది మాట్లాడితే ఈ నేల తాలూకు గొప్పతనాన్ని కాపాడటం నాకు చాలా చాలా ఇష్టం. చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. ఎందుకంటే నా సనాతన ధర్మం నా సాటి మతమైన ఇస్లాంని గౌరవించే మతం, అందుకని నాకు సనాతన ధర్మం అంటే చాలా చాలా గౌరవం. అలాంటి సనాతన ధర్మం దేవాలయాలు కూల్చేస్తుంటే, 219 దేవాలయాలు కూల్చేస్తుంటే, కూల్చేస్తే రథాలు తగలబెట్టేస్తుంటే, ఈ రోజు వరకు జగన్ ప్రభుత్వం ఒక్కడిని అరెస్ట్ చేయలే. అది దారుణం. అమ్మవారి కనకదుర్గాదేవిగా అమ్మవారి ఆలయంలో వెండి రథం మీద వెండి సింహాలు కోల్పోతే పోయిన వాటి గురించి ఏమైందో కనుక్కోకపోక పడితే మేము మిద్దులు కడతామని, మేడలు కడతామని మాట్లాడతారు. రథాలు తగలబడిపోతే ఇంకో కొత్త రథం చేయిస్తూ ఉంటారు. ఇవి నాకు చాలా బాధ కలిగించాయి.